కాకినాడ రూరల్ మండల పరిధిలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మండల అభివృద్ధి అధికారి పాటంశెట్టి నారాయణమూర్తి, ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో మండల కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పరిధిలో నిర్మితమవుతున్న ఆర్బీకే వెల్నెస్ సచివాలయ భవనాల నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. మీ దగ్గరే కాదండి, ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీ కూడా వచ్చేదండి. సార్ రేపు పొద్దున రోడ్డు కొత్త వేస్తాను సార్, మళ్ళీ దీని మీద వేస్తే మళ్ళీ మా పాట మళ్ళీ మామూలే కదా. దాన్ని ఒకసారి సార్ ఎండి గారు బాగా మీకు కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈ విషయంలో. కొద్దిగా ఒకసారి దాని గురించి ఆర్ఎండ్బి రోడ్డు సార్ ఆర్ఎండ్బి సార్ ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది సార్. ఈ పైప్ లైన్ ఏం చేస్తారు, మళ్ళీ దాని మీద వేసేస్తే మళ్ళీ ఆర్ఎండ్బి రోడ్డు వేసినా మళ్ళీ కొట్టుకుంటుంది. ఇటు వాగలపూడికి నామానికి వెళ్ళడానికి నిన్న రాత్రి మళ్ళీ పైప్ లైన్ కొట్టేసింది. పెద్ద గోయిత వేసారు, తీసేశారు, మళ్ళీ 20 అడుగులు పైప్ తీసారు, దాన్ని మామూలుగా అలవద్దు సరిపోయారు. గత 2 నెలల కిందట కూడా సేమ్ సిచ్యువేషన్ ఒక గోయి పక్కన ఉంది, ఆల్రెడీ తీసింది, అది పోతానే ఉందో పక్క నుంచి. మళ్ళీ రాత్రి మళ్ళీ దీన్ని ఒక 20 అడుగులు పైప్ తీసి మళ్ళీ జాయింట్ వేశారు, అలాగే వదిలేశారు. ఊరు మనకి ఏవైతే మనం మొన్న మెగా గ్రౌండింగ్ మేళాలో శంకుస్థాపన చేయించామో అన్నీ కూడా బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకొచ్చి వాళ్ళందరికీ పేమెంట్ ఇవ్వడానికి పూర్తి ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళని కోరుతూ ఒక్కొక్క సెక్రటరియట్ వైజ్ ఎలా చేశారు ఏంటి అన్నది అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున గౌరవ సర్పంచులు అలాగే పంచాయతీ కార్యదర్శులను పిలిచి మన జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రేపు 19వ తారీఖున గౌరవ సీఎం గారు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో మనకి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ షెడ్లని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో చెత్త నీళ్ళు సంపద తయారు చేసే కేంద్రాలు ఎస్ఆర్డిపిసిలు వీటికి మనం గతంలో తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు చేయాలనుకుంటే రిపేర్లు చేయడం, వాటన్నిటికీ కలర్స్ వేయించడం, అవన్నీ కూడా వేయడానికి ఈ రోజున సర్పంచులని అలాగే మనం కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ గ్రామ పంచాయతీలు అయితే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ షెడ్లు లేవో వాటికి అక్కడ స్థలాన్ని గుర్తించాము, వాళ్ళకి కొత్తగా కూడా షెడ్లు ఇవ్వడం జరుగుతుంది. దీని గురించే ప్రత్యేకంగా ఈ రివ్యూ మీటింగ్ పూర్తిగా చెప్పడం జరిగింది. వీటితో పాటుగా గ్రామ స్థాయిలో మనం నిర్మించబోయే గ్రామ సచివాలయాలు అలాగే ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లో ప్రోగ్రెస్ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అలాగే డిఈ గారు సమక్షంలో ఒక్కరిని రివ్యూ చేసుకుని ఎక్కడైతే ఇంకా మనకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఏ విధంగా చేయాలో ఒకటి, ఎప్పుడెప్పుడు పూర్తయినాయి అన్నీ పేమెంట్లు ఇవ్వడానికి మాత్రం వెంట వెంటనే చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి